హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మేమైతే పండుగ చేయట్లేదు, చేయకూడదు అని చెప్పేసి. సో ఇంకా డైరెక్ట్ మ్యాటర్ లైకైతే వచ్చేస్తాను. అసలు నాకు ఇప్పుడు వీడియో తీసే టైం కూడా లేదనమాట, ఇంట్లో చాలా పని ఉంది. అయినా సరే నేను ఒక 10 నిమిషాలు వీడియో తీయాలి అని చెప్పి ఖచ్చితంగా తీస్తున్నాను. నాకైతే రీసెంట్గా కామెంట్లు వస్తూ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే, నేను లైవ్లో నన్ను మీది ఏ ఊరు అని అడిగినప్పుడు నేను కడప అని చెప్తుంటే, కడపలో ఎక్కడ అది ఇది అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో నేను వచ్చేసి డైరెక్ట్ మా ఊరి పేరు చెప్పినప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఆ ఊర్లో వచ్చేసి మీకు తెలుసో తెలీదో ఫ్రెండ్స్, లచ్చక్క టీవీ అఫీషియల్ అని చెప్పి ఒక అకౌంట్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి అన్ని ఫేక్ వీడియోలు చేస్తూ ఉంటారు. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. సో ఏమైందంటే, నన్ను లైవ్లో కూడా అడిగినప్పుడు నాకు తెలియదండి, నాకు వాళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు, అది ఇదని చెప్తూ ఉంటాను. కానీ ఈసారి వచ్చిన కామెంట్ ఏంటో తెలుసా, హలో మీది ప్రొద్దుటూరేనా, నేను ఇక్కడ పెడతాను చూడండి కామెంట్, హలో మీది ప్రొద్దుటూరేనా, లచ్చక్క టీవీ ఛానల్ వాళ్ళు మీ రిలేటివ్సే కదా అని చెప్పి అంటున్నారు. నమస్కారం నాయన, నమస్కారం. అసలు నాకు ఇట్లాంటి కామెంట్లు చేయమాకండి. అసలు వాళ్ళు ఎక్కడ, మేమెక్కడ, మాకేం సంబంధం, వాళ్ళు రిలేషన్ ఏంటండి రిలేషను. నిజంగా నాకు ఈ రిలేషన్ అన్నప్పటి నుంచి చిర్రెత్తుంది, మామూలు కూడా కాదు. మీకు అది జోకే అనిపించచ్చు, నాకైతే నిజంగా చాలా కోపం వస్తుంది. వాళ్ళ వీడియోలు చూస్తేనే చిరాకేస్తుంది, వాడు ఎన్ని నాటకాలు ఆడుతుంటాడో అతను. వద్దు, వాళ్ళు డబ్బుల కోసమే నాటకాలు ఆడుతుండొచ్చు, కానీ మరీ మితిమీరిన నాటకాలు అనమాట అవి. అందుకు నాకు కూడా అసలు నచ్చదండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అనుకుంటా, నాకు మా పాప వాళ్ళ స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వస్తున్నప్పుడు మా పాపకి క్యారీ ఇచ్చి ఒకరోజు అతను కనపడ్డాడు. సో నేను అప్పుడు మాట్లాడాను. అప్పుడు మాట్లాడినప్పుడు లతకు వచ్చేసి ఇట్లా, ముందు అమ్మాయికి పళ్ళు సరిగా ఉండకపోయా, మీకు తెలుసో తెలీదో, వాటికి సర్జరీ చేపిస్తున్నాను అని అన్నాడు. ప్రెగ్నెన్సీలో సర్జరీ అయిందబ్బా అని చెప్పేసి అనుకున్నాను. సో ఏదైతే ఏంలే, అవునా బ్రదర్, మీరు లచ్చక్క టీవీ ఛానల్ వాళ్ళు కదా, అది ఇది అని చెప్పి మాట్లాడి, ఎక్కడ మీ ఇల్లు అంటే మా ఇల్లు ఇక్కడేమ్మా అది అని చెప్పాడు. ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు, ఒక 2 మినిట్స్ అలా మాట్లాడేసి వచ్చేసాను. నేను ఒకవేళ నా ఛానల్ అప్పుడే గ్రోత్ చేసుకోవాలనుకుంటే నేను ఆ రోజే అతని ద్వారా ఏదో ఒక వీడియో తీసుకొని నా ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. వద్దు అని చెప్పేసి నేను సైలెంట్కి ఇంటికి వచ్చేసాను. నన్ను చాలామంది అడుగుతున్నా కానీ నాకు తెలియదు అని చెప్తున్నాను. వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ ఏరియా తెలుసు, అన్నీ తెలుసు అండి. నాకేం అవసరం చెప్తే ఏమొస్తుంది చెప్పు, అయినా అవసరం లేదు నాకు. అతను ఎన్ని ఫేక్ వీడియోలు చేస్తున్నాడు తెలుసా? మీకు ఇంకొక తెలియని విషయం కూడా తెలుసా, నేను చెప్తాను ఏంటండి మీకు తెలియకపోతే, వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, రీసెంట్గా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది, ఆ అమ్మాయి ఎవరో మోసం చేసింది, ఇలా మొత్తం అన్ని ఇల్లు తీసుకున్నారు, మేము నడి రోడ్డును పడుతున్నాము, అస్సలు ఏంటవి, మా అన్నయ్య చావు బతుకుల్లో ఉన్నాడు, థంబ్నైల్స్లో పెడతాను చూడండి, ఇంత ఘోరంగా వచ్చేసి మరి ఎవరు వీడియోలు తీయరండి. నిజంగా చాలా చిరాకేస్తుంది. డబ్బుల కోసం యాక్టింగ్ చేయొచ్చు, కానీ మరి ఇంత ఓవర్ యాక్షన్ అయితే అసలు చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ జనాలు అందరికీ తెలుసు వాళ్ళు చేసేది ఓవర్ యాక్షన్ అని చెప్పేసి. ఇప్పుడు ట్రోలింగ్స్కి బాగా గురవుతున్నాడు వాళ్ళ అన్నకి. మెయిన్ మ్యాటర్ చెప్తాను, వాళ్ళ అన్నకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పిల్లలు కూడా ఉన్నారంట. సో నాకు రీసెంట్గానే తెలిసింది. ప్రజెంట్ వచ్చేసి వాళ్ళ వైఫ్ కూడా బ్రతికే ఉంది, వాళ్ళకి డైవర్స్ అయినాయో లేదో అవన్నీ నాకు తెలియదు, కానీ ఆమె మెంటల్ కండిషన్ సరిగా లేదు అని అనడం విన్నాను. మెంటల్ కండిషన్ పక్కన పెడితే అసలు వీళ్ళన్న మెంటల్ కండిషన్ ఫస్ట్ సరిగా ఉందో లేదో అది చూసుకోవాలన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, ఫంక్షన్కి ఇట్లా అంత పందిరి అవన్నీ వేసి చేశారు కదా, ఇది కేవలం వీడియోస్ కోసమే అనుకుంటున్నా నేనైతే మాత్రం. వీళ్ళ గురించి చెప్పాలంటే లల్లీ ఛానల్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్, ఆ సిస్టర్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ప్రతి వీడియో ఏ టు జెడ్ ఫాలో అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ నేను తక్కువ చూస్తానండి, ఎందుకంటే ఇట్లా ఈ మధ్య ట్రోలింగ్స్ వస్తున్నాయి కాబట్టి నాకు కూడా యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంత సోదంత మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు వాళ్ళ రిలేషన్ కదా, వాళ్ళు మీ రిలేషన్ కదా, ఈ కామెంట్ నాకు అస్సలు నచ్చలేదు, అందుకనేసి ఇదంతా చెప్తూ ఉన్నానన్నమాట. వాళ్ళు చేసేది ఫేక్ వీడియోస్, రీసెంట్గా మా ఇల్లు లాక్కున్నారు అది ఇది అని చెప్తున్నాడు కదా, అది మోసం అన్నమాట, అబద్ధము. అతనికి 2 వేరే ఇల్లులు ఉన్నాయన్నమాట, అక్కడికేమో వీళ్ళు షిఫ్ట్ అవుతున్నట్టున్నారు. ఇంక ఇప్పుడు దాన్ని కూడా ఒక కంటెంట్ కింద ఒక దాని మీద ఒక 10 వీడియోలు తీయచ్చు అన్నమాట. మా ఇల్లు లాక్కున్నారు, మేము నాడి రోడ్డును పడినాము, మా ఇల్లు ఇదైపోయింది, ఇంకా మేము మాకు ఏం తినడానికి నెక్స్ట్ పెడతాడు, ఇంకా మాకు తినడానికి కూడా ఏం లేదు అని చెప్పేసి. సో ఎవరి వీడియోలు వాళ్ళ ఇష్టం నేను కాదనట్లేదు. మరీ ఇంత ఘోరంగా చేస్తే ఖచ్చితంగా ట్రోలింగ్స్కే గురవుతారనమాట. ఇంకా అతనికి ఎటువంటి ప్రాబ్లము లేదు, వాళ్ళ అన్నకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మెయిన్ వచ్చేసి ఆమె వాళ్ళ భార్య ఉంది కదా, వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు.
అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళ వీడియోస్ కోసం మాత్రమే ఇట్లా చేస్తున్నారని చాలామందికి తెలుసు అన్నమాట. సో తెలిసిన విషయమే నువ్వెందుకు చెప్తున్నావు అనుకున్నారు. ఇంకా ఇప్పుడైతే రెండు విషయాలు చెప్పాను కదా, అవి మీకు తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని తెలిసినా కూడా అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ కోసమే చెప్తున్నాను. దయచేసి నేనైతే అతన్ని ఏమనట్లేదండి, ఎందుకంటే నాకు ఈ కామెంట్ వచ్చిందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నానే తప్ప, లేకపోతే నాకు అతని మీద ఏదైనా కక్షతోనో లేదంటే నేను కూడా తిట్టాలనే ఉద్దేశంతోనో వీడియో అయితే తీయట్లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాము. ఒకే ఊరైనంత మాత్రాన అందరూ ఎవరికి ఎవరు రిలేషన్ గారండి. ఈ ఊరిలో బోల్డ్ ఎంతమంది యూట్యూబ్ చేసే వాళ్ళు ఉంటారు, అలా అని చెప్పేసి వాళ్ళందరూ నా రిలేషన్ అవుతారా లేదా నేను వాళ్ళ రిలేషన్ అవుతానా, అలా ఏమి ఉండదు కదా. సో అదే అనమాట మ్యాటరు. ఇంకా తర్వాత వచ్చేసి ఏదో చెప్పాలనుకున్నానండి మెయిన్ మ్యాటరు. ఏంటబ్బా, ఒక నిమిషం ఫ్రెండ్స్, గుర్తు తెచ్చుకుంటాను, నాకు కొంచెం మతమరుపు ఉందన్నమాట. ఇది ఏంటంటే, వాళ్ళ యొక్క మా వదినమ్మ ఇంటికి వచ్చే రోజు, మా వదినమ్మ ఇంటికి వచ్చిన రోజు అని చెప్పి కొన్ని వీడియోలు తీశారు కదా, అవి కూడా ఫేక్ అనమాట. ఈ హీరోయిన్ తమిళ హీరోయిన్, కన్నడ హీరోయిన్, ఆ ఫోటో ఒకటి. తర్వాత వచ్చేసి ఇంకొకటి, పెళ్ళికి యాడ్ ఇస్తారు కదండి కొంతమంది, గూగుల్లో సెర్చ్ చేసి చాలామంది వస్తాయి, ఆ ఫోటో ఒకటి. ఇవన్నీ లలి సిస్టర్ బయటికి తీసింది ఆల్రెడీ. ఇలాగా ఫేక్ వీడియోలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ట్రోలింగ్స్ గురవుతుంటారు. మెయిన్ అతను మంచి కంటెంట్ చేయాలి అనుకుంటే అతనికి ఫుల్ టాలెంట్ ఉంది. ఎలాంటి టాలెంట్ అంటే వంట ఎక్సలెంట్గా చేస్తాడు అతను. వంట చేస్తూ కూడా అతను ఇంకా ఫేమస్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఈ ఏడుపుగొట్టు వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి అతనికి వ్యూస్ అనేవి ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చేసి ఇదే కంటెంటే ఫాలో అవుతున్నారనమాట. అంటే మనం ఏడుస్తూ చేస్తే వీడియోస్ ఎక్కువ హైలైట్ అయిపోతాయి, ఎక్కువ మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రతిదీ ఇలాగే పెడుతూ వస్తున్నారు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి సింపతి చూపిస్తున్నారు, అది అక్కడ అనమాట. సో అతను చేయాలి అనుకుంటే అతనికి ఫుల్ టాలెంట్ ఉంది, వంటలు చేసుకొని అతను హ్యాపీగా ఇంకా ఫేమస్ అయిపోవచ్చు. వంటలతోనే అతను ఫస్ట్ స్టార్ట్ చేసింది, వంటల వల్లే అతను హైలైట్ అయిపోయింది. ఇప్పుడు ఆ వంటల వీడియోలు పూర్తి పక్కన పెట్టేసి కేవలం ఈ ఏడుపుగొట్టు వీడియోలో పెడుతున్నాడు అతను, అందుకనేసి బాగా ట్రోలింగ్స్కి అయితే గురైపోతున్నాడు. మీ అందరికీ ఈ విషయం తెలిసిందే. ఇంకా నేనైతే సెలవు తీసుకుంటాను, నాకు ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది వాగి, ఎందుకంటే వాళ్ళు చేసేదే ఫేక్ వీడియోలు అని చెప్పేసి అందరికీ తెలుసు. మెయిన్ నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదండి, వాళ్ళెవరో మేమెవరో, నాకు వాళ్ళకి అసలు సంబంధం అదే, వాళ్ళ మాకైతే రిలేషన్ అయితే కానే కాదు. నేను లైవ్లో ఉన్నప్పుడు కూడా దయచేసి నన్ను వాళ్ళ ఛానల్ గురించి అయితే నన్ను అడగమాకండి, ఇదే ఫైనల్గా అయితే ఒక వీడియో తీసి పెట్టాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అందులోనూ ఈరోజు దీపావళి పండుగ, మా ఇంట్లో అసలే పండగ లేదు, క్రాకర్స్ ఓన్లీ కాల్చుకుంటాం ఈవినింగ్ రోజు. నేనేదో నా టెన్షన్లో నేనుంటే పొద్దున్నే ఈ కామెంట్ ఒకటి, నాకు ఈ కామెంట్ అనే కాదు, వాళ్ళు సరదాగా పెట్టారండి, నేను వాళ్ళని ఏమనట్లేదు, కానీ నాకు కామెంట్ చూసినప్పటి నుంచి నిజంగా కోపం వచ్చేస్తుంది. నాకు అతని వీడియోలే నచ్చవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేస్తే ఎవరికి నచ్చుతాయండి, ఎవరికి నచ్చవు అనమాట. డబ్బుల కోసం ఏమైనా వద్దులేండి, ఇందులో మాటలు అవసరం లేదు. ఎవరి కష్టం వాళ్ళది కాదనట్లేదు, కానీ మరి ఇంత ఉండకూడదండి. ఇంకా నేనైతే ఉంటాను బాయ్, ఇంట్లో పని అయితే చాలా ఉంది నాకు చేసుకోవాలి. వాళ్ళ గురించి అయితే మెయిన్ ఒకటే చెప్పగలనండి, వాళ్ళు కేవలం ఓన్లీ యాక్టింగ్ మాత్రమే, అదంతా ఏమీ లేదండి. ఇదైతే పక్క ప్రతి ఛానల్ ఈ మధ్య వాళ్ళ గురించి చేసే ప్రతి ఛానల్ వాళ్ళ గురించి ఎక్కడ మీరు కామెంట్ చేసినా సేమ్ ఇదే అడుగుతారు. కానీ కొంతమంది మాత్రం అతనికి ఏంటి సపోర్టింగ్గా మాట్లాడుతుంటారు, అది తెలియని వాళ్ళు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేనేదో తన గురించి బ్యాడ్ చేయాలి, ఇంకా ఏదో అనాలి, తిట్టాలి అనే ఉద్దేశంతో వీడియో చేయలేదు. ఇంకొక ఎవరైనా కానీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు నా వీడియోలోకి వచ్చి అస్సలు ఏమనమాకండి, నేను ఒకటే చెప్తున్నాను, ఈ కామెంట్ వచ్చినందువల్ల ఈ వీడియో అయితే తీసి పెట్టాల్సి వచ్చిందనమాట, అంతే. లేదంటే ఇన్ని వీడియోస్లలో ఏ రోజు నేను ఇలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు, అసలు ఈరోజు ఇలాంటి వీడియో అప్లోడ్ చేస్తానని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. ఓకేనా, బై ఫ్రెండ్స్, అందరూ క్రాకర్స్ కాల్చుకోండి, హ్యాపీగా ఉండండి, అందరికీ హ్యాపీ దీపావళి. అండ్ క్రాకర్స్ కాల్చేటప్పుడు చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, పెద్దలైతే పిల్లల్ని గమనిస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.